ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సార్. ఎమ్మెల్యేలని మంత్రుల్ని మార్చేస్తున్నారు దగ్గర. ఇప్పుడు తాడపత్రి పరిస్థితి ఏంది? మళ్ళీ నెక్స్ట్ పెద్దారెడ్డి గారికైనా టికెట్ కన్ఫామ్? కన్ఫామ్. మరి 24లో మరొకసారి జెండా ఎగరబోతుందా ఇక్కడ? ఖచ్చితంగా, డెఫినెట్గా. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఏంటి సార్, నేను నిత్యం పబ్లిక్లో ఉంటా కాబట్టి నేను లేదు, వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళతో తిరుగుతుంట కాబట్టి. ఇక్కడ అంటే జగన్ గారి మానే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఆయన ఆశీస్సులతోనే మేము ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ కూడాక క్రిస్టియన్ మైనారిటీ రెడ్లే ఎక్కువ ఉన్నారు, దాదాపు 53,000 ఓట్లు రెడ్లు ఉన్నారు, మైనారిటీ 30,000 దగ్గర దగ్గర ఉన్నారు ఎస్సీలు. వీళ్ళంతా కూడా ఒక పార్టీకి శ్రేయోభిలాషులు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఇది, మా వైపు ప్రజలు ఉన్నారు అనే దానికోసం సంక్షేమ పథకాలు. ఈ మధ్య కాలంలో విద్యా వైద్యం పైన కూడా విపరీతమైన పెట్టుబడి పెట్టినారు ప్రభుత్వం. దీనిపైన కూడా పబ్లిక్లో ఒక చేంజ్ అనేది వచ్చింది. అలాగే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా అనే ఆలోచన వచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి మేము కూడా అందులో ఈ పథకాలు ఈ పరిస్థితులన్నీ పబ్లిక్లోకి తీసుకోవడం కానీ నిత్యం మేము పబ్లిక్లో ఉండడం వల్ల కూడా ఒక కారణం ఉంటుంది. సో అదే మీకు గెలిపిస్తుంది అంతే. బట్ ఇప్పుడు జగన్ గారి మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది, నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారన్నది కూడా ప్రచారం భారీగా జరుగుతుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, వాళ్ళ కులస్తులు కావచ్చు ఊరు కావచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ తెలియదు. ఇది మౌత్ పబ్లిసిటీ మొదలు పెట్టినారు దాదాపు ఒక నెల నుండి. ఇవన్నీ ఎవరు నమ్ముతారు? ఈరోజు మా ప్రభుత్వం మేము చేసే సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా, ఏ విధంగా అందుతున్నాయి, దీనిపైన కరప్షన్ ఉందా? మాకు అసిట్టే సచివాలయాలు, సచివాలయ సిబ్బందులు మాకు అసిట్టు. ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు, ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు కూడా మాకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు బాగున్నాం. ఈ కాన్షియన్స్ వర్క్ అయితే మాకు మా నాయకులు మా కార్యకర్తలు మేము అన్నదమ్ములు మాత్రం ఉంటాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్దుకుంటుంటే మళ్ళీ అంటే ఇది అన్ని కుటుంబాలలో ఉన్నట్లే రాజకీయ పార్టీలు కూడా భేదాలు. సరే, ఈ గతంలో తాడపత్రికి జేసీ ఫ్యామిలీ చేయండి, పెద్దారెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? నేను వచ్చినాక డెవలప్మెంట్ చేసిన అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఇక్కడ 4-5,000 పట్టాలు ఇచ్చిన ఓన్లీ ఎయిర్పోర్ట్లో. ఓకే, ఇంతవరకు వాళ్ళు 30,000 జీవితంలో పట్టాలు ఇచ్చిన పాపాన్ని కూడా పోలే. రెండోది ఇరిగేషన్ ఇచ్చినాయి కాన్షియన్స్కి, అది పొప్పూరు కావచ్చు పెద్దోడూరు మండలం. ఈసారి వర్షాభావం తక్కువ ఉండే దానివల్ల పెద్దోడూరుకి ఈలేకపోయినా, ఒక నెల ఇచ్చినా ఈలేకపోయినా. ఇప్పుడు కూడా ముచ్చుకోట రిజర్వాయర్ కానీ, చాగళ్ళకి కానీ, పెండకల్లో కానీ ఈరోజు కూడా నీళ్ళు ఇస్తాను. గ్రౌండ్ వాక్ డెవలప్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం చాలా సార్ల. ఈ అర్బన్లో ఆటో నగర్ కానీ, ఆర్డీటి కాలనీ కానీ, రమేష్ రెడ్డి కాలనీ కానీ, రెడ్డి కాలనీ కానీ, గన్నేరుపల్లి కాలనీ కానీ అనేక చోట్ల మేము డెవలప్ చేసి చూపించినాం. అంటే ఈ విధంగా ఉంటుంది అభివృద్ధి అంటే అనేది గతంలో వాళ్ళు చేయలేదు. చేయలేదు కానీ చేయకున్నా సరే వాళ్ళు అన్నిసార్లు ఎలా గెలవగలిగారు? నాకు ఇదే డౌట్. అన్నిసార్లు అంటే వాళ్ళు గెలిచినది 4,000-5,000 అట్లనే గెలిచిన. లాస్ట్ టైం ఒకటి 20,000 గెలిచినారు. అంటే అతను స్థానికేతరుడు కాదు, అందువల్ల కొంతమంది పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు. అంతే తప్ప ఇతను ఎంతో పెద్ద ఇన్నేళ్ళు రాజకీయాలు నుండి దౌర్జన్యాలు ఇవన్నీ చేసే ఎన్ని కేసులు, ఎంతమందిని ఇబ్బందులు పెట్టి, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు ఉన్నాయో ఒక్కసారి అతన్ని పోయి అడగండి. అతను గెలిచాలంటే ఇప్పుడు 30,000 రాజకీయాలు అనేది అబ్నార్మల్గా గెలుచుండ ఆ పరిస్థితి లేదు కదా. ఇక్కడ ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇందాక చెప్పినట్టు జగన్ గారు సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించారు, ప్రతి కుటుంబానికి ఎంతో కొంత లబ్ధనే చేకూరదను. ఇలాంటి తరుణంలో మీ గెలుపు అన్నది చాలా ఈజీనేనా గెలుపు అన్నది? అంతే కదా. మరి పాదయాత్ర అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ వయసులో? అంటే ఈ కాన్షియన్స్లో ఎప్పుడు కూడా వాళ్ళ 30,000 రాజకీయ జీవితంలో లీడర్లు ఇండ్లు తప్ప పబ్లిక్ దగ్గరకు పోయిన నేచర్ ఎప్పుడు వాళ్ళ దగ్గర లేదు.
వాళ్ళ వర్గం వాళ్ళని ఇంటికి పిలిచి చెప్పేదో, లేకపోతే ఆ గ్రామంలోకి పోయినప్పుడు చెప్పేదో, అవతల వాళ్ళ నువ్వు అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి అని చెప్పేది. ఈ విధంగా అతను రాజకీయాలు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ డిఫరెంట్ కల్చర్ అంటే, నేను ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి ప్రతి గడప తిరిగిన 16లో వచ్చారు మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి ప్రతి గడప తిరిగిన మీ దీవెనలు నాకు కావాలా, ఒకసారి నన్ను గెలిపించండి అని ప్రతి గడప తిరిగినా ప్రతిపక్షంలో కూడా మండలేటర్ కోసం ఒక రోజు 16 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం కూడా జరిగింది. నేను చేసినప్పుడల్లా ఒక మండలంలో ఒక కల్చర్ ఉండేది ఈ కాన్షియన్స్లో. ఒకసారి ఒక మండలంలో వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు రకరకాలు, దాదాపు టోటల్గా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు కానీ ఈ రూరల్ మండలం మీద కానీ ఆ యాడికి మండలం మీద పొప్పూరు మండలం మీద ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపేవాళ్ళు వీళ్ళు. అంటే ఈ తాడిపత్రి టౌన్కు చుట్టూ 10-15 కిలోమీటర్లలో మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాలు దాన్ని అంతం చేయాలనేది మన ఉద్దేశం. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఫ్యాక్షన్లు ఉంటే ఆ కుటుంబాలు ఏ విధంగా అవుతుందండి, నాకు అనుభవపూర్వకంగా నాకు తెలుసు కాబట్టి అది తీసుకుపోగలిగిన పబ్లిక్లోకి. దానికి తోడు జగన్ అన్న ఆశీస్సులు ఉండిపోయి నేను ఎమ్మెల్యే కాదు. మళ్ళీ ఈరోజు కూడా నేను పాదయాత్ర చేయడం ఎక్కడన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఫేస్ చేస్తూ తిరిగి ఎక్కడే కానీ మీరు ఎక్కడ కానీ ఫ్యాక్షన్లు అనేది చేయకండి, గ్రామాలలో ప్రశాంతంగా ఉండండి, అతని మాటలు నమ్మాకండి అని ఓ మెసేజ్ తీసుకోగలిగిన